Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So, iroju em vantani edur chustunnara? Chicken pickle. So, chicken protein, chicken tinte pillalki manchidi manaki manchidi kabatti chicken pickle ela chestaro cheptaru. Daniki manaki chicken kavali, tomato kavali, nimmakayalu kavali. अलागे पसुपु कारम उप्पु अलागे अल्लम वेल्लुल्लि पेस्ट जीलकर्र धनियालु लवंगालु कावाली. सो मुंदुगा टमाटालनि हाट वाटर लो ఒక కిలో చికెన్ కి హాఫ్ కిలో టమాటాని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ పడేసి ఆ టమాటో తోలు తీసేసి ఆ టమాటాని మిక్సీలో ఇలా గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత చికెన్ ని 1 కిలో చికెన్ ని కుక్కర్ లో కొంచెం ఉప్పేసి కొంచెం పసుపేసి ఒక విజిల్ ఉడికి పెట్టుకోవాలి. తర్వాత 1 కిలోకి పెద్ద నిమ్మకాయలు అయితే 5, చిన్న నిమ్మకాయలు అయితే 6. జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ని ఇలా పెనంలో టిక్ గుజ్జుగా వచ్చేలాగా, అంటే ఇది టిక్గా అయ్యేంత వరకు కాంచుకోవాలి. 1 కిలో చికెన్ కి జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, అలాగే లవంగాలు 4 కలిపి ఇలా మనం పొడి కొట్టుకోవాలి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ లో చికెన్ ని వేయించుకోవాలి. వేగుద్దామా? అలాగే టొమాటోని ఆయిల్ లో ఉడకబెట్టాలి. సో ఫస్ట్ టొమాటోని వేసేద్దాం. కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో టొమాటోని మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ ని ఆయిల్ లో పెంచుకోవాలి. పెంచుకున్నవన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం పెంచిన తర్వాత మిక్సింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. వేగిన తర్వాత ఇలా తీసి సెపరేట్ గా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో ఉన్న చికెన్ మొత్తం మనము ఆయిల్ లో పేల్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఈ గ్యాప్ లో ఇక్కడ మనకి టమాటో ఉరుగుతూ ఉంటుంది. ముందు మనం ఆయిల్ కాంచుకున్న తర్వాత టమాటో గుజ్జు చేసాం కదా, అది ఇలా మూత పెడితే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ కరోనా వైరస్ పారదోలాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి, మా అన్నయ్యల పిల్లలు, మా పిల్లలు, సో అందరికి చికెన్ లో వెరైటీస్, రోజుకి ఒక వెరైటీ చేసి పెట్టడం, అలాగే ఎగ్స్ సో రోజు ఇస్తూ ఉంటాం. మీరు కూడా అలాగే చేయండి. సో ఇలా క్రిస్పీగా చికెన్ ని మొత్తము ఆయిల్ లో పేల్చుకోవాలి. ఇక ఈ టొమాటో గుజ్జు థిక్ గా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఇది చల్లారాలి.
ఇది చల్లారే లోపల మనం దీంట్లో పసుపు ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ 1 కిలోకి 2 స్పూన్లు సో ఇప్పుడు ఉన్న చికెన్ కి హాఫ్ गुमगुम लाड़ू इला वेगता है दींट जीलकर धनिया पड़ी जीलकर धनिया लवंग पड़ी इधी मंची वासन वर की लगे तरवा आफ चल चल तर गुज्जु आई टमाटो गुज्जु अलागे कांचुक ज्यूस दी वे उप कम तेसको कल दींटी मेथड कारम तक उप तक अवसर ले रेप का ఒకవేళ కారం కావాలన్న కారం కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కావాలన్న ఇంకొంచెం వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కావాలన్న కలుపుకోవచ్చు సో చికెన్ పేల్చిన ఈ ఆయిల్ లోనే ఈ మసాలా కూడా పెంచుకోవాలి సో అన్ని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఏదైతే ఆయిల్ మనము ఈ తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు ధనియాల పొడి వేసి వేయించుకున్నామో దానిని ఇలా లో దీంతో చికెన్ లో వేసేసుకోవాలి సో ఇది ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు కారం మనం వేసుకోవాలి ఇప్పుడు सो मे टेस्ट बटी कारम एक्कु तिने वाळ्ळु कारम एक्कु वेसुकोवच्चु तक्कु तिने वाळ्ळु तक्कु वेसुकोवच्चु सो दीनि बागा इला कलुपुकोवाली मुक्कलकि इला कारम उप्पु बागा पट्टिन तर्वात चल्लारिन ई टमाटा गुज्जु कूडा वेसुकोवाली दी मुखल पटेला कल कल दूसरे मन निमकाय ज्यूस आईकोदा दींट वेस यम्मी यम्मी चिकन चिकन रेडी ఇలా టేస్ట్ చూడండి క్రిస్పీగా ఉంటాయి ముక్కలు సూపర్ గా ఉంది మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి తింటారు